అందరికీ నమస్కారం అండి. నేను శ్రీ రెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కొన్నాటికి క్లారిటీ ఇవ్వకపోతే కనుక జనాల్లో చాలా రాంగ్ సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉండటంతో నేను పొద్దున్నే ఇలా వీడియో తీయడం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహా న్యూస్ నాకు ముందు నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బికాజ్ ఆమె విక్టిమ్. వాళ్ళ కళ్ళారా ఖచ్చితంగా ఒకటి చెప్పగలను, వాళ్ళ దగ్గర ఆధారాలు నేను పెట్టేశాను ఆల్రెడీ. మీకు ఇప్పుడు పబ్లిక్ నేను చెప్తున్నాను, రేపు వదిన నాకేమవుతుందో తెలియదు సార్. సార్ నాకు ఏమైనా అయితే కనుక దీన్ని ప్రసారం చేయండి అని చెప్పేసి నేను ఆల్రెడీ మూర్తి గారికి ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తున్నా. అయితే ఇలాంటి క్రమంలో మూర్తి గారిని ఇదేంటి అసభ్యంగా మాట్లాడటం అనేది నిజంగా చాలా తప్పండి. ఒక ప్రత్యేక హోదా గురించి అలాగే బాధితుల పక్షాన నిలబడి మహా టీవీ అలా మాట్లాడుతున్నప్పుడు కించపరచడం అనేది కొంతమందికి అది రాజకీయంగా చేస్తున్నారా లేకపోతే ఎందుకు కించపరుస్తున్నారు అనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఒకటి, మహా టీవీ ఎవరిది అనేది కూడా నాకు నిజంగా తెలీదు, దాని ఓనర్స్ ఎవరో కూడా నాకు నిజంగా తెలీదు. వాళ్ళకి ఫస్ట్ నా పాద వందనం. ఇంకొకటి ఏంటంటే రాజకీయంగా చాలా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. టీడీపీ వెనకాలండి చేపిస్తుంది, లేకపోతే వైసీపీకి ఆపోజిట్గా శ్రీరెడ్డిని మాట్లాడిస్తున్నారు, లేకపోతే అలా ఇలా అని చెప్పి చాలా మాట్లాడుతున్నారండి. నేను 2.5 సంవత్సరాలు సాక్షి టీవీ ఉప్పు తిన్నానండి. నేను బాగా దీనమైన పరిస్థితిలో ఉన్నప్పుడు సాక్షి టీవీ నాకు అన్నం పెట్టిందండి. అలాంటి అన్నం పెట్టిన వాళ్ళుగా చేతిని కరిచే అంత దరిద్రదాన్ని కాదండి నేను. అవిశ్వాసం ఉంటుంది అలా అని చెప్పి నాకు టీడీపీ మీద వ్యతిరేకత లేదు, టీడీపీతో కుమ్మక్క అయింది లేదు. నాకు ఏ పార్టీ అయినా కూడా దేనికి కొమ్ము కాసే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. ఇది దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. మీడియాని తప్పు పట్టడం అనేది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే నేను ఒక పోరాటం చేస్తున్నప్పుడు మీడియా నాకు ఏంటి ఒక స్టేజ్ని క్రియేట్ చేసి జనాల్లోకి తీసుకెళ్ళడానికి, మా సమస్యలను తీసుకెళ్ళడానికి మీడియా తన వంతు కృషి చేస్తుంది. ఈ విధంగా మీడియాని మెచ్చుకోవాల్సింది పోయి అనవసరంగా మీడియా మీద నిందలేసి మీ దగ్గర ఉన్న తప్పుని కవర్ చేసుకుని అవతలని తిట్టేస్తే, గట్టిగట్టిగా మురిగేస్తే అవతల మన తప్పుని కవర్ చేసుకోవచ్చు అనుకోవడం మన మూర్ఖత్వం అండి. ఎన్ని రోజులు ఉన్నా కానీ ఈరోజు కొన్ని వందల మంది మానాలు ఇక్కడ నలిగిపోతున్నంటే క్వశ్చన్ చేసినందుకు మేము మమ్మల్ని రాజకీయంగా ఇరికించాలని ట్రై చేస్తున్నారు. అలాగే మీడియా తప్పుంది అని చెప్పేసి మీడియా ఎందుకు చూస్తా ఊరుకుంటుంది, అమ్మాయి బట్టలోట తీస్తానుంటే అని అంటున్నారు. పోరాటం అనేది నా హక్కు, మీడియా ఎందుకు ఆపాలండి? మీడియా చేయాల్సిన పని ఏంటంటే ఎవరి ప్రాబ్లమ్స్ ఎక్కడున్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ పలానా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అని చెప్పి జనాల మధ్యలోకి తీసుకెళ్ళి ఒక గవర్నమెంట్ని క్వశ్చన్ చేసి, లేకపోతే పలానా సంస్థలు మా అసోసియేషన్ ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పి క్వశ్చన్ చేసే హక్కు మీడియాకు ఉంది. ఒక ప్రజాస్వామ్యంలో పుట్టినందుకు నాకు కూడా హక్కు ఉంది. దీన్ని అనవసరంగా వక్ర భాషను చెప్పొద్దని, వక్ర మార్గంలో పెట్టద్దని ఈ పోరాటాన్ని ప్లీజ్ అందరినీ దయచేసి వేడుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఒకటి పిచ్చి కామెంట్స్ చేయకండి, దయచేసి అర్థం చేసుకోకుండా కొంచెం సహనంతో ఉంటే అన్నీ బయటకు వస్తాయి. ఎవరు డబ్బులు నాకు డబ్బులు ఆశ చూపిస్తే నేను ఆ ఆశకు లొంగకోకుండా నిజంగానే నాకు బాగానే ఇదేంటి నిజంగానే నేను ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడం పోయి మరి రాజకీయ శక్తులనాలా, లేకపోతే మా అసోసియేషన్లో ఉన్న రాజకీయాలనాలా, లేకపోతే వాళ్ళ తొత్తులనాలా, వాళ్ళ స్పూన్లు అనాలా, వాళ్ళు చేసే వక్రభాష్యానికి నేను లొంగేది లేదు. అండ్ ఆల్సో మీరు నాకు డబ్బులు ఇస్తానని అన్నారా లేదా? మనస్ఫూర్తిగా మనసు మీద చేసుకుని మీ కుటుంబాల మీద ఒట్టేసి చెప్పండి, మీరు ఇస్తానన్న డబ్బులు పుచ్చుకోకపోవడం వల్లనే మీరు నాకు వెనకాలండి, అలాగే మూర్తి గారి మీద నా మీద ఇలా రకరకాలన్నీ పిచ్చి పిచ్చి అన్నీ రాసి జనాల్లోకి పంపించాలని ట్రై చేస్తున్నారు. ఖచ్చితంగా జనాలు ఇది ఎవరిది నిజాయితీ అనేది నిలకడ మీద తెలుస్తుంది. అప్పటి వరకు నేను కూడా వెయిట్ చేస్తాను, జనాలు కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.